అందరికీ నమస్కారం. వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ను ఎంతగానో ఆదరిస్తూ మరి ఎంతోమందికి చేరవేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, మరి ఈ వీడియోలో మరొక అద్భుతమైన విశేషమైన ఆధ్యాత్మిక సత్యం గురించి తెలుసుకుందాం మిత్రులారా. దృష్టిని బట్టే సృష్టి. మనమందరం తెలుసుకోవలసినటువంటి మరొక ఆధ్యాత్మిక సత్యము ఈ దృష్టిని బట్టే సృష్టి అన్నటువంటి విశేషమైన అంశం. మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది. మనుషులు, చెట్లు, పశుపక్షాదులు, సముద్రాలు, ప్రకృతి అంతా అలానే ఉంటుంది. మరి మార్పు అన్నది మనలో జరుగుతూ ఉంటుంది. మనలో మార్పులు జరిగే కొద్దీ మన దృష్టిలో మార్పు వస్తుంది. మరి మీరు దేనిని ఎలా చూస్తే అది మీకు అలా కనిపిస్తుంటుంది. ఉదాహరణకు, ఒక భర్త ఉన్నాడు, తను పెళ్లి కాకముందు తన జీవితంలోకి ఒక అందమైనటువంటి స్త్రీ భార్యగా రావాలని కలలు కంటుంటాడు. మరి పరిస్థితుల ప్రభావం వల్ల దానికి విరుద్ధంగా ఒక స్త్రీ తన జీవితంలోకి వచ్చింది అనుకుందాం. ఇక అతను ఆ భార్యతో ఎలా జీవిస్తాడో మనం ఊహించగలం. కానీ అదే వ్యక్తి ఆ భార్యను చూసేటువంటి విధానం మార్చుకుంటే, అంటే ఈ భార్య నాకు కరెక్ట్, నా జీవితంలో ఎదిగేందుకు, ఎన్నో అనుభవాలు పొందేందుకు ఈమె నాకు కరెక్ట్ అన్నటువంటి భావనతో ఆమెను చూసే విధానాన్ని, అంటే అతని యొక్క దృష్టిని మార్చుకుంటే ఇక వారి జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. మరి ఇదే ఒక స్త్రీకి కూడా వర్తిస్తుంది మిత్రులారా. అంటే ఎప్పుడైతే అవతల వ్యక్తిని మనం చూసేటువంటి ఆ దృష్టి కోణం అనేది మనం మార్చుకుంటామో, ఇక అద్భుతంగా మన జీవితం హ్యాపీగా ఉంటుంది. అలాగే మీ దృష్టిలో కొంతమంది మంచివారుగాను మరికొంతమంది చెడ్డవారుగాను కనిపిస్తున్నారు. అంటే అది ముఖ్యంగా మీలోని లోపంగా మీరు తెలుసుకోవాలి. ఒకవేళ మీకు అలా కనిపిస్తూ ఉంటే అది అవతల వ్యక్తిలోని లోపం కాదు, అది మీలోని లోపం. వారి పట్ల మీ దృష్టిని మార్చుకుని చూసే ప్రయత్నం చేసినప్పుడు మీకు అందరూ మంచిగానే కనిపిస్తారు మిత్రులారా. ఇక్కడ మనం ఒక ఉదాహరణ చెప్పుకుందాం. మనం పురాణాలలో ఈ కథను విని ఉంటాం. ఏంటంటే, దుర్యోధనునికి ధర్మరాజుకి వారి గురువుగారు ఒక పరీక్ష పెడతారు. అంటే వారిద్దరిని హస్తినకు వెళ్ళి దుర్యోధనునికేమో మంచివాళ్ల జాబితా రాసుకురమ్మని, ధర్మరాజు గారికేమో చెడ్డవాళ్ల జాబితా రాసుకురమ్మని వాళ్ళిద్దరికీ పేపర్స్ ఇచ్చి పంపిస్తారు వాళ్ళ గురువుగారు. దుర్యోధనుడు చక్కగా హస్తినంతా తిరిగి వాళ్ళ గురువుగారికి ఎలా ఎత్తుకెళ్ళాడో ఆ పేపర్ని అలానే తీసుకొచ్చి వారి చేతిలో పెడతాడు. ఏంటి వైట్ పేపర్ ఇచ్చావు, ఏం రాయలేదు అని అంటే, నాకెవరూ అసలు మంచివాళ్లే కనిపించలేదు అన్నటువంటి సమాధానం దుర్యోధనుడి దగ్గర నుంచి వస్తుంది. అలాగే ధర్మరాజు గారు హస్తిన మొత్తం తిరిగి సేమ్ ఆయన కూడా ఆ వైట్ పేపర్ తీసుకొచ్చి వాళ్ళ గురువు గారికి ఇస్తారు. మరి ధర్మరాజుని అడిగితే ధర్మరాజు గారు చెప్తాడు, ఏమని, నాకు ఎవరూ చెడ్డవారు కనబడలేదు ఇక్కడ అని. అంటే ఆ హస్తినలో మంచివారు చెడ్డవారు ఇద్దరూ లేరనే. ఫ్రెండ్స్ చూడండి, అంటే దుర్యోధనుల్లో ఉన్నటువంటి ఆ యొక్క గుణస్వభావాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి మనుషులు, వ్యక్తులు వారికి కనిపిస్తుంటారు. అంటే తనలో ఎక్కడ కూడా సరే ఆ మంచి స్వభావం లేదు కాబట్టి తనకెవరూ మంచి వాళ్ళుగా కనిపించలేరు. అలాగే ధర్మరాజులో ఎక్కడ ఒక చిన్న చెడ్డ గుణం కూడా లేదు కాబట్టి తనకెవరూ చెడ్డవారుగా కనిపించలేరు. అంటే ఎప్పుడు మన లోపల ఉన్నటువంటి మంచి మన బయట మంచినే చూస్తుంది, మన లోపల ఉన్నటువంటి చెడు బయట చెడునే చూస్తుంది మిత్రులారా. అంటే ఇక్కడ లోపం ఎక్కడుంది అని అంటే మన లోపల మన చూసేటువంటి విధానంలో ఉంది, మన దృష్టి కోణంలో లోపం ఉంది. మరి ఎందుకు అలా జరిగింది అని అంటే, మన లోపల ఎలాంటి భావాలు గుణాలు కలిగి ఉంటామో మరి మన చుట్టూ కూడా అలాంటి ప్రపంచం మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ మనలో చాలామంది చేసేటువంటి ప్రయత్నం ఏంటంటే తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చాలి అని చూస్తూ ఉంటారు. తన దృష్టిని మార్చుకోవాలి అన్న ఈ చిన్న టెక్నిక్ తెలియక ఎంతో వేదనకు గురవుతుంటారు మిత్రులారా. అలాగే శ్రీకృష్ణుల వారు చెప్పినట్టు యద్భావం తద్భవతి అన్నది ఒక అద్భుతమైన ఫార్ములా. మీ భావం ఎలా ఉంటే మీ భవం అలా ఉంటుంది. అంటే
మీరు లోపల ఎలా ఉంటారో మీ చుట్టూ ఉన్న ప్రపంచం మీకు అలా కనిపిస్తుంటుంది. మరి మీ ప్రపంచం మారాలి అనంటే మీ దృష్టిని మార్చుకోవాలి. మీరు ప్రపంచాన్ని చూసేటువంటి ఆ విధానాన్ని మీ లోపల మీరు మార్చుకుంటే అప్పుడు ఆ ప్రపంచం అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. మిత్రులారా, మనం ఇంకొక ఉదాహరణ చూద్దాం. అంగుళీమాలుడు, మనం ఈ కథ కూడా వినుంటాం. ఇతను ఒక దారి దోపిడీ దొంగ. ఈ విషయం ఆ చుట్టుపక్కల గ్రామాలలో అందరికీ తెలుసు. అందరికీ అతను ఓ దొంగ. కానీ బుద్ధుడు అక్కడికి వెళ్ళి అతన్ని కలుస్తాడు. బుద్ధుడు అతనిలో ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్తని చూస్తాడు. అంటే చూడండి, ఒకే వ్యక్తి ఇద్దరికీ ఎలా కనిపిస్తున్నాడు. అందరికీ దొంగలాగా, మరి బుద్ధునికేమో ఒక గొప్ప వ్యక్తిలాగా కనిపిస్తూ ఉన్నాడు. అందుకే వారందరి దృష్టిలో దొంగగా ఉన్నటువంటి ఆ వ్యక్తి బుద్ధునితో చేరి ఒక గొప్ప బౌద్ధ సన్యాసి అయ్యాడు. వారందరూ అలా చూశారు, కానీ బుద్ధుడు ఇలా చూశాడు. మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మనం ఎలా చూస్తే అలా కనిపిస్తుంది. మన దృష్టిలో లోపం ఉంటుందేమో, కానీ సృష్టిలో ఎప్పుడూ లోపం ఉండదు మిత్రులారా. మరి దృష్టిని మార్చుకోవడం అన్నది మనం చెప్పుకున్నంత సులభం కాదు. సపోజ్ ఒక వ్యక్తి నాకు అన్ని రకాలుగా చెడు చేస్తున్నాడు, అతనిని లేదా ఆమెని మంచివాడిగా నేను ఎలా చూడగలను అన్న భావన మీకు కలగవచ్చు. ఇక్కడ మీరు తెలుసుకోవలసినటువంటి ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే, ఆ వ్యక్తి మీకు చెడు చేయడం లేదు. ఆ వ్యక్తి మీకు ఎంతో నేర్పిస్తున్నారు, మీకు ఎంతో మంచిని చేస్తున్నారు. మరి ఆ వ్యక్తికి థ్యాంక్స్ చెప్పి వారు చేసే పనిని మీరు ఓ మంచి కోణంలో చూడండి, ఎంత బాగుంటుందో. అప్పటి వరకు ఆ వ్యక్తిని తిరస్కరించిన మీరు ఆ వ్యక్తిని పూర్తిగా అంగీకరిస్తారు. ఇలా అందరినీ చూస్తూ అందరినీ అంగీకరిస్తూ వెళుతూ ఉంటే ఇక మన జీవితం ఎలా ఉంటుంది? ఎంతో అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఆలోచనలు మరి మీ భావాలు, ఈ రెండు మీ కర్మను నిర్ణయిస్తుంటాయి. ఒకరు తన చుట్టూ ఉన్న వ్యక్తులను మరియు వస్తువులను గ్రహించినటువంటి విధానం, వారు అతనికి అదే విధంగా కనిపిస్తారు. మీరు ఒక వ్యక్తిని స్నేహితునిగా చూస్తే అతడు మీకు స్నేహితుడిగా కనిపిస్తాడు. అదే వ్యక్తిని శత్రువుగా చూస్తే శత్రువుగా కనిపిస్తాడు. మరి ఇది ఆ వ్యక్తిలో లోపమా, లేదా చూసే వ్యక్తిలో లేదా దృష్టిలో లోపమా? ఖచ్చితంగా ఇది మనం చూసేటువంటి ఆ దృష్టిలో లోపమే అని మనం తెలుసుకోవాలి. మానవులు వారి మనస్సు యొక్క వైఖరిని మార్చడం ద్వారా వారి జీవితాలను తప్పక మార్చుకోగలరు. మరి ఈరోజు మనం ఎలా ఉండాలనుకుంటున్నామో మనమే నిర్ణయించుకోవచ్చు. మనల్ని మనం సంస్కరించుకునే శక్తి మనలోనే ఉంది. కానీ మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకొని మనల్ని మనం మార్చుకునే బదులు ఇతరులను మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అక్కడే మనం ఫెయిల్ అవుతున్నాం మిత్రులారా. మనల్ని మనం మార్చుకోకుండా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చేందుకు మనం ఎప్పుడైతే సన్నద్ధం అవుతుంటామో, ఇంకా అప్పుడు అది చేయలేక, ఆ పనిని మనం చేయలేక మనం ఆ వేదనకు గురవుతుంటాం. చివరికి ప్రతిదీ మీరు ఎలా చూస్తారు అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ జీవితంలో మీరు అన్ని వేళలా ఆనందంగా ఉండాలి, అందరితోనూ ఆనందంగా ఉండాలి అని అంటే ముందుగా మిమ్మల్ని మీరు ట్యూన్ చేసుకోవాలి. లోపల మిమ్మల్ని మీరు మంచిగా భావించాలి. మీ లోపల ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి ప్రేమ అన్నటువంటి గుణం మీ లోపల పెంచుకోవాలి. మీరు లోకాన్ని చూసేటువంటి ఆ దృష్టిని మార్చుకోవాలి. అప్పుడు మాత్రమే తప్పనిసరిగా మీ జీవితం హ్యాపీగా సాగుతుంది. మరి మిమ్మల్ని అద్భుతంగా సంతోష పెట్టగలిగేటువంటి ఏకైక వ్యక్తి ఎవరోనంటే అది మీరే. కాబట్టి ఎప్పుడు కూడా సరే మీ దృష్టిని మార్చుకోండి. సృష్టిని అద్భుతంగా దర్శించండి మిత్రులారా. అంతేగాని సృష్టిని మార్చడానికి ప్రయత్నించడం అన్నది ఇది ఒక మూర్ఖత్వపు చర్యగా మనం భావించాలి. మనము వేసుకునేటువంటి అద్దాలు మనం మార్చుకోవాలి. ఎప్పుడైతే మన అద్దాలు, మనం కంటి అద్దాలు మనం మార్చుకుంటామో అప్పుడు లోకం ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మనకు. అలానే మన యొక్క మనస్సు మార్చుకొని మనం ఈ లోకాన్ని చూసినట్లయితే ఈ లోకం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. అప్పటి వరకు అలా కనిపించినటువంటి ఆ వ్యక్తి, అదే వ్యక్తి అటు తర్వాత ఎప్పుడైతే మన లోపల మన మనస్సు మార్చుకొని చూస్తామో అదే వ్యక్తి మనకు ఎంతో అద్భుతంగా కనిపిస్తుంటారు అప్పటి నుంచి. ఇది అవతలి వ్యక్తిలో వచ్చినటువంటి మార్పు ద్వారా వచ్చిన చర్య కాదండి.
ఇది మీలో కలిగినటువంటి మార్పు ద్వారా వచ్చినటువంటి చర్యగా మీరు భావించాలి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ దృష్టిని మార్చుకోవడం అన్నది అలవాటు చేసుకోవాలి. మరి ఇది మనం ఇక్కడ చెప్పుకున్నంత సులభం కాదు. దీనికోసమే మనము ధ్యాన సాధన అన్నది తప్పక ప్రతిరోజు చేయాలి మిత్రులారా. అంటే మనం ఎప్పుడైతే ఈ యొక్క ధ్యాన సాధనను కొనసాగిస్తూ ఉంటామో ఖచ్చితంగా మన యొక్క మనస్సులో ఆ మార్పులు అనేటివి సంభవిస్తుంటాయి. మన గుణ స్వభావాల్లో మార్పులు సంభవిస్తుంటాయి. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి ఈ నెగటివ్ ఎనర్జీస్ అన్ని వెళ్ళినప్పుడు మన లోపల కంప్లీట్ ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ మనలో నిండినప్పుడు ఇక అప్పుడు మనము చూసేటువంటి ఆ దృష్టి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎంతో బ్యూటిఫుల్గా మనం ఈ లోకాన్ని దర్శిస్తాం మిత్రులారా. సో కాబట్టి మనము ఈ ధ్యాన సాధనని క్రమం తప్పకుండా ప్రతిరోజు చేస్తూ ఉంటే తప్పనిసరిగా మన దృష్టిలో మార్పు వస్తుంది. ఆటోమేటిక్గా ఈ సృష్టి మనకు అద్భుతంగా కనిపిస్తుంది, ఎంతో ఆనందంగా కనిపిస్తుంది. ఇక అప్పుడు మన జీవితం హ్యాపీగా సాగుతుంది. థ్యాంక్ యూ. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా అందరికీ చేరవేయండి. మరి వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఎడల దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ ఛానల్కి అద్భుతమైనటువంటి శక్తిని మీ ద్వారా అందిస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ థ్యాంక్ యూ.